దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం ఇక నుంచి దివ్యాంగులకు ప్రత్యేక జాబ్ పోర్టల్ ఇచ్చే దిశగా చర్యలు ఇకపై నేరుగా ఉద్యోగాలు పొందే అవకాశం అయితే దీనికి అప్లై చేయాలంటే దివ్యాంగులు ఎలాంటి అర్హత పొందాలి ప్రత్యేక జాబ్ పోర్టల్ ద్వారా నిరుద్యోగులకు ఎటువంటి మేలు జరగబోతోంది ప్రత్యేక జాబ్ పోర్టల్ ద్వారా దివ్యాంగులకు మేలు జరుగుతుందా అవును కాదు మీ సమాధానాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉపాధి కల్పించేందుకు తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు వికలాంగులకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నారు ఇతర అభ్యర్థులతో పోటీ పడాలంటే వారు మరింత పోరాడాల్సి ఉంటుందని అన్నారు వైకల్యం మన చేతుల్లో లేదు పోషకాహార లోపం వ్యక్తులను వికలాంగులను చేస్తుంది అలాంటి వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెబ్సైట్ను ప్రారంభించాలని నిర్ణయించిందని తెలిపారు ప్రైవేటు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని సీతక్క తెలిపారు ప్రైవేటు ఉద్యోగాల కోసం దివ్యాంగ అభ్యర్థులు ఆయా సంస్థల చుట్టు తిరగాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకునేలాగా జాబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెచ్చామన్నారు ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువగా ఉంటాయని దానివల్ల ఉద్యోగం వారు ఎంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు ప్రైవేట్ యాజమాన్యాలు కూడా వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించాలని ఆమె తెలిపారు ఇకపై దివ్యాంగులు ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో నేరుగా నమోదు చేసుకోవచ్చన్నారు ఈ పోర్టల్ ద్వారా వారు తమ అర్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు సంక్షేమ నిధుల నుంచి వికలాంగులకు ఐదు శాతం నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని రేవంత్ సర్కార్ ఒక శాతం రిజర్వేషన్లను నాలుగు శాతానికి పెంచిందన్నారు ఇందిరమ్మ గృహాల వంటి సంక్షేమ పథకాల్లో కూడా ప్రభుత్వం దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పిస్తుందని ఏడాది బడ్జెట్లో వికలాంగులకు ప్రభుత్వం యాబై కోట్ల రూపాయలు కేటాయించిందని సీతక్క తెలిపారు పెండింగ్ లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు వికలాంగుల స్వయం ఉపాధికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఆమె తెలిపారు అదేవిధంగా దివ్యాంగులు తమకున్న సమస్యలను నేరుగా చేయొచ్చని ఒక మెసేజ్ తో సమస్యలు తీరుతాయని వివరించారు బ్యాక్లాగ్ పోస్టులను కూడా అతి త్వరలోనే భర్తీ చేస్తామని ఇప్పటికే వాటి భర్తీ ప్రక్రియను ప్రారంభించామని అన్నారు అవకాశాలను బట్టి ఏ రంగంపై ఆసక్తి ఉంటే ఆ రంగంలోకి వెళ్లాలని సూచించారు ఈ ఆన్లైన్ పోర్టల్ సహాయంతో ఎన్నో సంస్థల్లో దరఖాస్తులు చేసుకోవచ్చని దాన్ని బట్టి ఉద్యోగాలే మీ దగ్గరికి వస్తాయని చెప్పారు సీతక్క మరి ఇలాంటి విషయాలు మరి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి